వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు డివిజన్లో టీకా మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ టీకా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించి టీకా మహోత్సవం విజయవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించి కరోనా రాకుండా జాగ్రత్తగా ఉండాలని మయూర్ అశోక్ సూచించారు. యుఎల్పిలో సచివాలయం వైజ్గా వ్యాక్సినేషన్ జరిగింది. నేను కూడా బాపట్ల వెళ్ళి అక్కడ వ్యాక్సినేషన్ గురించి రివ్యూ చేశాను. బాపట్ల యుఎల్పిలో కొంచెం తక్కువ పర్సంటేజ్ వ్యాక్సినేషన్ ఉంది, బట్ నిన్న మొన్న చాలా బాగా చేసి అక్కడ కూడా అచీవ్ అయింది. నిన్న అది రికార్డ్ నెంబర్లో వ్యాక్సినేషన్ జరిగింది. ఇప్పుడు కూడా టీకా ఉత్సవ్ ప్రైమ్ మినిస్టర్ ఆదేశాల ప్రకారం అండ్ సీఎం ఆదేశాల ప్రకారం జరుగుతుంది. టీకా మహోత్సవ్లో అన్ని మండల్స్ నాలుగు రోజులు ఒక్కొక్క సచివాలయంకి వెళ్ళి అక్కడ సెషన్ సైట్ క్రియేట్ చేసి వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఇవన్నీ ఆల్రెడీ కలెక్టర్ గారు నిన్న కూడా అందరు తహసీల్దార్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా నేను టీసీ తీసుకొని అందరు తహసీల్దార్కి మండల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ చేయమని కూడా చెప్పాను. ఈ మీటింగ్లో ప్లాన్ చేసి టీకా ఉత్సవ్లో కూడా అన్నీ సక్సెస్ఫుల్గా చేయమని కూడా అందరికీ చెప్పాను. ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు నిర్వహించే ఈ వారోత్సవాలలో భాగంగా అగ్ని ప్రమాదాలు నివారణ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిరోజు పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. 14వ తేదీ అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించి ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పారు. అగ్ని ప్రమాదాలు నివారణ విషయంలో జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు జరగకోకుండా ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తారు. ఈ విధంగా మనకి 14వ తేదీన పోస్టర్స్ ఆవిష్కరించిన తర్వాత 15వ తేదీ వచ్చేసి స్లమ్ ఏరియాస్లో, బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషను, ఇలా ఎక్కువ జన సమూహాలు ఉన్న చోట మనకి ప్రచారం నిర్వహిస్తూ ఉంటాము. 16వ తేదీన స్కూల్స్, హాస్పిటల్స్ లో కూడా అగ్నిమాపక నివారణ చర్యల గురించి వేస్తూ ఉంటాము. ఈ విధంగా 20వ తేదీ వరకు జరుగుతూ ఉంటాయి. ఈ అగ్నిమాపక వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు చాలా తీవ్రంగా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అగ్నిమాప వారసత్వాల ప్రజలందరినీ కూడా ఈ సంబరంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా రాని రైతులు తమ యొక్క ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకంతో రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించాలని ఏవో వెంకటనరసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నగదు 13,500 రూపాయలను 15వ తేదీకి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయబడుతుందని, గత ఖరీఫ్కు సంబంధించి రైతు భరోసా రాని రైతులు ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సంచాలకులను సంప్రదించి తిరిగి ఈ నెల 30వ తేదీలోపు నమోదు చేయించుకుని రైతు భరోసా పొందవచ్చునని వెంకట నరసయ్య వెల్లడించారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం 2021వ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం రేపు ఈ మే నెల 15వ తారీఖు లోపు మనకి రైతు భరోసా అమౌంట్ ఏదైతే 13,500 రూపాయలు ఉందో అది ప్రభుత్వం ఈ మే నెల 15వ తారీఖున విడుదల చేయబోతుంది. కాబట్టి పోయిన సంవత్సరం అదేవిధంగా అంతకుముందు సంవత్సరం పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులందరూ కూడా మీ యొక్క రైతు భరోసా గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ గ్రామ వ్యవసాయ సహాయకుల్ని సంప్రదించి మీ అర్జీని గ్రీవెన్స్ రూపంలో అక్కడ రిజిస్టర్ కానీ చేసుకున్నట్టయితే మీకు కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా అమౌంట్ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. లేదంటే కొత్తగా భూమి కొనుగోలు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఈ గ్రీవెన్స్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఆ రైతులకు కూడా మనకి ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ హోమ్ కంపోస్ట్ విధానంపై అవగాహన కలిగి ఉండాలని 23-24 వార్డు కౌన్సిలర్స్ తోక శిరీష, పెదలంక లక్ష్మీనావణిలు తెలిపారు. సోమవారం 23-24 వార్డులలో క్లాప్ కార్యక్రమంలో భాగంగా
వార్డులోని మహిళలకు హోమ్ కంపోస్ట్ విధానంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని తెలిపారు. ముందుగా మన తెనాలి శాసనసభ్యులు అన్నాభత్న శివకుమారి గారి ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అంది 23-24 వార్డులో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వటం వల్ల హోమ్ కంపోస్ట్ చేసుకోవచ్చు. అలానే కలిపి ఇవ్వటం వల్ల వాటి వేరు చేయటం మున్సిపల్ సిబ్బందికి కష్టమవుతుంది. పబ్లిక్ కూడా పారిశుద్ధ్యంలో పార్టిసిపేట్ అవ్వడం, ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా వాళ్ళ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం, ముఖ్యంగా మన ఇంట్లో ఉండే తడి చెత్తని పొడి చెత్తని వేరుగా ఇవ్వడం. అదేవిధంగా ఇట్లా మనం తడి చెత్త పొడి చెత్త కలిపిచ్చేస్తే ఎంతమంది వర్కర్లు ఉన్నా వాటిని సపరేట్ చేయడం, సద్వినియోగపరచుకోవడం వీలు కాదు. చక్కగా మన ఇంట్లో మనం రెండు ఏదైనా కానీ బుట్టలే పెట్టడం కాకపోయినా ఏవైనా మీకు వీలుగా ఉన్న వాటిని ఉపయోగించుకొని తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త ఒక దాంట్లో విడివిడిగా ఇస్తే మీకు ఏమవుతుందంటే వాటిని మీరు వర్కర్స్కి ఇస్తే వాటిని చక్కగా మన కంపోస్ట్ యార్డ్లో తడి చెత్తనైతే కంపోస్ట్ ప్రిపేర్ చేస్తారు, పొడి చెత్తనైతే రీయూస్ చేస్తారు. ఇది తడి చెత్త పొడి చెత్తని వేరుగా ఇవ్వమనడానికి ముఖ్య ఉద్దేశం. శుభ్రంగా ఉంటుందో తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇద్దాం, తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇద్దాం, తడి చెత్త పొడి చెత్త. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసు, వెంకటేశ్వరరావు, నాని, నగర దీపికలు, ఆర్పీలు, లక్ష్మీ ప్రసన్న, విజయరాణి, మురళీకృష్ణ, చింపి రమ్య, చెన్నయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్థానిక 15వ వార్డు నందు అంగన్వాడీ కేంద్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్స్ను అందజేశారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అవార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీలకు, బాలింతలకు పోషణ కిట్స్ అందజేశారు. అంగన్వాడీ సెంటర్కు అవసరమైన సదుపాయాలను అందించేందుకు సహకారం అందిస్తామని కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు తెలిపారు. స్కూల్లో గర్భిణీ బాలింతలకి వీళ్ళకి కోడిగుడ్లు, రాగిపిండి, జొన్నపిండి, అటుకులు, బెల్లము, ఈ సరుకులతోటి పాటు నన్ను కూడా పాలు పంచుకునే వచ్చి పిలిచారండి. దాని తాలూకు మామిడికాయలు నేను ఇష్టం జరుగుతుంది. ఇంకేమన్నా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఏమైనా ఉందనంటే చూస్తానికి నేను కృషి చేస్తానికి, నా వంతు నేను కృషి చేస్తానికి ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఈరోజు 15వ వార్డులో ఈ ఫ్రూట్స్ని పంచుతున్నందుకు ముందుగా కౌన్సిలర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత టీహెచ్ఆర్ కూడా ఈరోజు పంచడం జరుగుతుంది. ఈ టీహెచ్ఆర్లో భాగంగా ప్రతి నెల గుడ్లు పాలు మాత్రం 2 సార్లు ఇస్తున్నాము. అయితే టీహెచ్ఆర్లో భాగంగానే బియ్యాన్ని, పప్పుని, వీటిని, ఆయిల్ని ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. మేమైతే ఏ టీహెచ్ఆర్ అయితే ఇస్తున్నామో ఈ టీహెచ్ఆర్ అంతా కూడా కేవలం ఈ గర్భవతులు, బాలింతలు మాత్రమే తీసుకునేటట్లు చూడండి. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చేటటువంటిది 1000 రోజుల సంరక్షణ కార్యక్రమం కింద అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఇచ్చినటువంటి రేషన్ అంతా కూడా ఈ గర్భవతులు, బాలింతలు తిన్నట్టయితే కనుక పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుంది. కార్యక్రమంలో ఐసీడిఎస్ సూపర్వైజర్ ఎం సుచిత్ర, సిహెచ్ శ్రీనివాసరావు, టి కోటేశ్వరమ్మ, వి కళ్యాణి, డి మల్లికార్జునరావు, ప్రభాకర్రావు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వేసవికాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని ఏఎస్ఎన్ కళాశాలల పిఈటి నల్లక శశిగిరిరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ సాయిబాబా గుడి వద్ద పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్ తండ్రి శేషయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ నిర్వహించారు. అలాంటిది మంచి మనసుతో మేడిబోయిన గంగా యాదవ్ గారు తెనాలి టౌను బీసీ యువత అధ్యక్షుడు, ఈయన ఆధ్వర్యంలో ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈయన ప్రతి సంవత్సరం కూడా ఈ సలివేంద్రాలతో పాటు వారంలో ఒకరోజు
మజ్జిగ కార్యక్రమం పంపిణీ చేస్తున్నారు ఆ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా గంగాయాదవ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం తెనాలిలో చలివేంద్రం అనేది పెట్టారు ఎండాకాలం అందరికీ వాటర్ ఎక్కువ నీడ్ అవుతుంది సో ఇలా పెట్టి చాలా అందరికీ యూస్ఫుల్ గా చేశారు అలాగే ప్రతి మండే మజ్జిగ కార్యక్రమం అనేది పెట్టారు ఇది చాలా యూస్ఫుల్ గానే ఉంటుంది అందరికీ गंगा गारु चाला तेनालो चाला इलांटी पनलु चाला मंचिगा चेस्तारु। కార్యక్రమంలో భీష్మ పాములు యలమంద ఎం సంయుక్త టి లావణ్య వి వెంకటకృష్ణ కోటేశ్వరరావు టి గోపినాథ్ బి బోస్ రషీద్ బాను ఆశీష్ రామకృష్ణ వర్మ తదితరులు పాల్గొన్నారు। ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం 84వ ప్రతినిధుల మహాసభ సోమవారం అంబేద్కర్ కాలేజీ ఆవరణలో గల లూథరన్ చర్చినందు జరిగింది। దీనిలో భాగంగా తూర్పు గుంటూరు సినడ్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక జరిగింది। అధ్యక్షులుగా రెవరెండ్ మిక్కిలి పాల్ ప్రసాద్ ఉపాధ్యక్షులుగా రెవరెండ్ ఏ సత్యరాజు ఎన్నికయ్యారు। అదే విధంగా ఏఈఎల్సి లే కౌన్సిల్ సభ్యులుగా ఎం ప్రియదర్శిని ఎన్నికవగా తూర్పు గుంటూరు సినడ్ కార్యవర్గ సభ్యులుగా పి అబ్రహం డేవిడ్ ఇమానియల్ వి విజ్ఞాన్ కుమార్లు ఎన్నికయ్యారు। వీరందరూ 2021 నుండి 2025 వరకు పదవుల్లో కొనసాగుతారు। ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన ప్రతినిధులను ఘనంగా సత్కరించారు। ఈ ఎలక్షన్స్ పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయ్యి సజావుగా జరిగింది। 135 మంది హాజరయ్యారు। రికార్డింగ్ సెక్రటరీగా మన డిప్యూటీ మేయర్ గారు ప్రశాంత్ గారు అడ్వకేట్ గారు రెవరెండ్ మిక్కిలి పాల్ ప్రసాద్ ఈస్ట్ గుంటూరు సెనెట్ బిషప్ గా ఎన్నికయ్యారు ఫర్ ద పీరియడ్ 2022-2025 రెవరెండ్ ఏ సత్యరాజు గారు వైస్ ప్రెసిడెంట్ ఈస్ట్ గుంటూరు సెనెట్ 2015 సంవత్సరం తర్వాత జరిగినటువంటి అనేక రకాల విపత్కరమైన పరిస్థితులని మీ అందరికీ తెలుసు। మరి దైవజనులకి జరిగినటువంటి లోటుపాట్లు ఇకముందు జరగకుండా చక్కగా దైవజనులు అందరినీ అంటే పాస్టర్ గారు అందరినీ నూతనంగా ఎన్నిక కావాలన్నటువంటి పాస్టర్ గారు బిషప్ గారు వైస్ బిషప్ గారు చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసి మరి పాస్టర్ల గారు ఇబ్బంది పడకుండా మరి వాళ్ళకి మంచి సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఎలాంటి బాధలు పడకుండా ఉండేట్టుగా చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఆందోళనలు 482వ రోజుకు చేరాయి। రైతులను రొడ్డుపాలు చేసిన ప్రభుత్వాలు మరుగడ సాగించలేవంటూ దీక్ష శిబిరాల్లో నిరసన తెలిపారు। రాజధాని అమరావతికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు। ఒక్కసారైనా మీరు నిజాయితీగా పరిపాలించడం నేర్చుకోండి। మీరు చాలా ఎనగబడిపోతున్నారు, చాలా దెబ్బతింటారు కూడా। ఈసారి ఎలక్షన్కి మొన్న ఎలక్షన్కి ఎన్ని సీట్లు వచ్చినాయో అంత పతనం అవడానికి నాంది పలుకుతున్నారు జనం। కానీ దాన్ని ఆలోచించి మాకు రాజధానిని ఇక్కడే ఉంచాలని, రాజధాని 5 కోట్ల జనాభాకి రాజధాని ఇక్కడే కట్టాలని మేము 29 గ్రామాల తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున, 5 కోట్ల జనాభా తరపున కూడా మేము చేయిచుకోరి ఇచ్చాము, మాకు ఈ న్యాయం చేయాలని। సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో తెనాలిలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడి। ఆహార పదార్థాలను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ లిల్లీ హెచ్చరిక। లాక్డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన అంగలకుదురు, కఠెవరం, పెదరావూరు గ్రామాలు। సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం। నమస్కారం।